స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సిపిఐ ఉద్యమం. కడప జిల్లాలో కదం తొక్కిన ఎర్రదండు. శేషాచలం అడవుల్లో కార్ చిచ్చు, విలువైన అటవీ సంపద బుగ్గిపాలు. దేశంలో 4 సంపన్న దేవాలయాలు, కాసుల వర్షం కురిపిస్తున్న భక్తులు. నకిలీ విత్తన కంపెనీలపై విజిలెన్స్ దాడులు, అక్రమాలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరిక. కడప జిల్లాలో బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ స్థానంలో ప్రభుత్వం సేల్ ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. జిల్లా వ్యాప్తంగా సిపిఐ రాస్తారోకో నిర్వహించింది. ఈ ఉద్యమానికి ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరావు మద్దతు తెలిపారు. కడప జిల్లాలో బ్రాహ్మణి స్థానంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతా ఉంది. ఇప్పటికైనా కూడా ఈ డిమాండ్ పైన ఈ జిల్లా ప్రజాప్రతినిధులు మాట్లాడకపోతే మీరు ప్రజల పక్షమా, అధికార పక్షమా, కాంట్రాక్టర్ల పక్షమా, కుంభకోణాల పక్షమా మీరు తేల్చుకోవాలని, ప్రజాపక్షం అయితే ఈ జిల్లా అభివృద్ధి పట్ల మాట్లాడాలి, లేదంటే మీ పదవులకు రాజీనామా చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తా ఉంది. తిరుమల శేషాచలం అడవుల్లో మరోసారి కార్చిచ్చు రాజుకుంది. కాకులకొండ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఎండలు ఎక్కువగా ఉండడంతో మంటలు ఉవ్వెత్తున లేచాయి. మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించవలసి వచ్చింది. బాబు ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నాయి కొన్ని సీడ్ కంపెనీలు. నాణ్యత లేని విత్తనాల్ని తయారు చేసి అన్నదాతకు అన్యాయం చేస్తున్నాయి. హుజురాబాద్లో అనుమతులు లేకుండా వరి విత్తనాల్ని తయారు చేస్తున్న 2 కంపెనీలపై వ్యవసాయ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కటకటాలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో నిబంధనలు అతిక్రమించిన సీడ్ ప్లాంట్లపై వ్యవసాయ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నాగార్జున సీడ్ ప్లాంట్, సింధు సీడ్ ప్లాంట్ల గోదాముల్లో సోదాలు చేశారు. పలు రికార్డులను సీజ్ చేసి సీడ్ శాంపిల్స్ని సేకరించారు. అనుమతులు లేకుండా వరిధాన్యపు వంగడాలను తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహించారు అధికారులు. హుజూరాబాద్ మొత్తం మీద 15కి పైగా సీడ్ ప్లాంట్లున్నాయి. వీటన్నింటిలోనూ అక్రమంగా వరి విత్తనాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. లాభాల వేటలో పడ్డ యజమానులు నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండానే విత్తనాలు తయారు చేసి రైతులకు చౌక ధరలకే అంటగడుతున్నారు. నకిలీ వరి విత్తనాలను వాడుతున్న రైతులు దిగుబడి రాకపోగా మరింత నష్టాల్లో కూరుకుపోతున్నారు. తనిఖీ సమయంలో గోదాం నిర్వాహకులు పూర్తి స్థాయిలో రికార్డులు చూపించలేదు. ఆగ్రహించిన అధికారులు దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెరిఫికేషన్ చేసిన లైసెన్స్ ప్రకారం అంటే గోదాం సంబంధించిన ప్రిమిసెస్ మాత్రమే దానిలో ఉంది. అక్కడ ఏమన్నా ఇప్పుడు మేము అంటే నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఏమన్నా ప్రాసెసింగ్లో అలా చేసినట్టుగా తెలిసి మాత్రం వారిపైన కట్టి చేయడం తీసుకుంటాం. మరోవైపు తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్తున్నారు సీడ్ ప్లాంట్ నిర్వాహకులు.
వ్యాపార ప్రత్యర్థులు కుట్రపూరితంగా తమను ఇరికించారని ఆరోపించారు. కంపెనీలు ఉండగా నాకు ఒకటి అంటే ఇది నా పర్సనల్ అనుకోండి, ఇన్ని కంపెనీలు ఉండగా హుజూరాబాద్లో ఒక 15 కంపెనీలు ఉండగా నా మీదనే కక్షగట్టి అంటే ఏదో ఎవరో నాకు నా ప్రత్యర్థులు కావాలని చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది తప్పకుండా ఇది ఏదో కావాలని చేసిన పనే తప్ప నా మీద ఏదో స్పెషల్గా ఇన్స్పెక్షన్కి వచ్చి నేను 100% గత 10 సంవత్సరం స్ట్రీట్ వ్యాపారం చేస్తున్నాను. ఏ రోజు కూడా అన్ని 100% రికార్డు ప్రకారంగా ప్లాన్ చేసుకుంటాను తప్ప ఎక్కడ కూడా నేను అవకతవకలు చేయలేదు. గతంలో నకిలీ విత్తనాలు వాడి ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎన్నో రైతు కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడ్డాయి. నకిలీ విత్తనాలు తయారు చేసి రైతుల జీవితాలతో ఆడుకునే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్కు చట్టబద్ధత కల్పించిన ప్రభుత్వం ఇందిరమ్మ కళల పేరుతో సప్లాన్పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించింది. ఇందిరమ్మ కళలు అమలు తీరుపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సప్లాన్ కింద నిధులు సక్రమంగా పారదర్శకంగా లబ్ధిదారులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం కిరణ్. కార్యక్రమం అమలు తీరును ముఖ్యమంత్రి కిరణ్ సమీక్షించారు. సచివాలయంలో మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం జాతీయ షెడ్యూల్ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ సఫాయి కర్మచారి ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ షెడ్యూల్డ్ తెగల ఆర్థికాభివృద్ధి సంస్థ నుంచి ఎస్సీ ఎస్టీలకు అందించే రుణాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీల ఇళ్ల నిర్మాణానికయ్యే ఖర్చును 100,000 రూపాయలకు, ఎస్టీలకు 1,05,000 వరకు పెంచడం ద్వారా మరిన్ని ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి వీలు కలుగుతుందని, ఇళ్లు పూర్తి చేయడానికి కావలసిన సామాగ్రిని మండల స్థాయిలో గృహ నిర్మాణ శాఖ సేకరించి లబ్ధిదారులకు అందచేయాలని సీఎం అధికారులకు చెప్పారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, టూఫెల్, ఈఎల్టీఎస్, జీమాట్ పరీక్షల్లో అర్హత సాధించడానికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలియజేశారు. విద్యార్థులు సుమారు 500 మందిని ఈ సంవత్సరంలో పంపించాలని, ఈనాటికే 22 మంది విద్యార్థులు ఆ యొక్క విదేశ విద్యకి అభ్యర్థనలు కూడా ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు వచ్చాయి. దానికి సంబంధించిన జీవో తీసుకురావడానికి 18వ తారీఖుని దానికి సంబంధించిన ప్రతిపాదన తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఫ్యూచర్ విద్యార్థి విద్యకు సంబంధించిన సుమారు 5,000 మందిని విద్యార్థుల్ని జీఆర్ఈ, టోఫిల్ లాంటి మరి యూరప్కి వచ్చినప్పటికీ ఐఈటిఎల్ యూరప్ సంబంధించిన ఎంట్రన్స్ సంబంధించిన కోచింగ్ సంబంధించిన 5,000 మందికి కోచింగ్ ఇవ్వాలి ఈ సంవత్సరంలోని. ఎంట్రన్స్ కోచింగ్కి వా విదేశాలకు వెళ్ళాలని ఆతృత పడే 5,000 మందికి ఈ సంవత్సరంలో ప్రభుత్వమే ఆ ఖర్చు బరాయించి జీఆర్ఈ టోఫిల్ సంబంధించిన కోచింగ్ పంపించడానికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఐడెంటిఫై చేయమని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక కింద ప్రకటించిన పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా పారదర్శకంగా అందేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశించారు సీఎం కిరణ్. ఆ కాల్వగట్టు దగ్గర పట్టపగలు ప్రశాంత వాతావరణం, చీకటి పడితే మాత్రం యమదూతలకు నిలయాలు. గట్లపై ఊడలమరి లాంటి పెద్ద చెట్లు, వాటి మధ్యలోనే నట్టేట ముంచే నరరూప రాక్షసులు. ఒంటరిగా వెళ్తే ఇక అంతే సంగతులు. అలాగని ఆ కాల్వగట్లు ఎక్కడో అటవీ ప్రాంతంలోనివి కావు, సాక్షాత్తు ఒక బడా నగరం నడిబొడ్డులో ఏరులై పారుతున్నాయి. ఆ కాల్వగట్ల కేడుగల్ల కథా కమామిషేంటో మీరే చూడండి. పట్టపగలు ప్రశాంత వాతావరణం, చీకటి పడితే అరాచక శక్తుల తాండవం, ఒంటరిగా వెళితే నిలువు దోపిడీ, ఎదురు తిరిగితే ఖేల్ ఖతం. మీరు చూస్తున్న ఈ ప్రాంతాలు ఎక్కడో నిర్జీవ ప్రదేశాలు కావు, నిత్యం జనం రద్దీతో వేల సంఖ్యలో వాహనాలు తిరిగే ప్రదేశాలు. కానీ ఇక్కడ రోజూ ఏదో ఒక నేరం జరుగుతూనే ఉంటుంది. వాటికి సాక్ష్యాలు ఉండవు, పోలీసులు పట్టించుకోరు. ఇది బెజవాడ నడిబొడ్డులో పెరిగిపోతున్న అరాచకాలు. నగరంలోని ఏలూరు కాలువ, బందరు కాల్వ, రైవస్ కాల్వ గట్లు నేరాలకు కేరాఫెడ్రస్గా మారుతున్నాయి. ఇవేమైనా నగరానికి శివారున ఉన్నాయంటే ఆలోచించచ్చు, కానీ ఈ కాల్వగట్లు నగరానికి ప్రధాన రహదారుల్లో ఉన్నాయి. నిత్యం వేలాది మంది ఈ రోడ్లపై పయనిస్తూ ఉంటారు. కృష్ణలంక, గవర్నర్పేట, సత్యనారాయణపురం, మాచవరం స్టేషన్ పరిధిలోనే ఈ కాల్వలు ఉన్నాయి. ఈ కాల్వగట్లు ఆనుకొని ఉన్న రోడ్లపై వెళ్లాలంటే పగలు కొంతవరకు పర్వాలేదు, రాత్రైతే మాత్రం అరాచక శక్తుల రాజ్యంగా మారిపోతుంది. అటుగా వచ్చే వారిపై దాడికి తెగబడి వాళ్ల దగ్గర ఉన్న వాటినన్నింటినీ దోచుకుంటున్నారు. ఎదురు తిరిగితే ప్రాణాలు తీసి సాక్ష్యాలు దొరకకుండా కాల్వలో పడేస్తున్నారు.
ముఖ్యంగా బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే రైవస్ కాలువ అత్యంత ప్రమాదకరంగా మారింది. దగ్గరలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఉన్నా నేరాలను మాత్రం నియంత్రించలేకపోతున్నారు పోలీసులు. రాత్రి 10 గంటలు దాటితే చాలు, కాలువ గట్టు వెంబడి ఉన్న స్ట్రీట్ లైట్లు వెలగవు, అంతా చీకటిమయం. అడవిని తలపించే చెట్లు, పేకాటరాయిళ్లు, హిజ్రాలు, రౌడీ మూకలు, గంజాయి, డ్రగ్స్ తీసుకునే వారి సంచారం తప్ప ప్రజలెవ్వరూ అటువైపుగా వెళ్లరు. విషయం తెలియని ఇతర ప్రాంతాల వాళ్ళెవరైనా ఈ కాలువగట్ల వైపు వస్తే ఇక దోపిడీయే. మినిమం 6:30 దాటిందంటే లైట్స్ ఉండవు, చీకటిగా ఉంటుంది, లేడీస్ వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, ఒంటరికి వెళ్ళాలంటే మరీ ఇబ్బందిగా ఉంటుంది. అదొకటి చాలా ప్రాబ్లంగా ఉంది. ఎవరు తిరగని కూడా తిరగరు. 6:30 దాటిన తర్వాత ఒక మనిషి వెళ్ళాలంటే ప్రాబ్లంగా ఉంటుంది. ఎవరైనా తోడుంటేనే ఇటు వస్తారు, లేదంటే అటు సైడ్ అవతల పక్కకి వెళ్ళి బస్సు ఎక్కడం అలా జరుగుతుంది. ఒంటరికి వెళ్ళినప్పుడు డబ్బులు దాక్కుంటాం, లేకపోతే కొడతాం, ఇది జరుగుతుంది. రైవస్ కాలువ గట్ల వైపు రాత్రిపూట వెళ్లాలంటేనే స్థానిక మహిళలు భయపడిపోతున్నారు. హిజ్రాలు, రౌడీ మూకలు దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు, కార్పొరేషన్ అధికారులకు అంతా తెలిసినా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని, దీంతో అరాచక శక్తులు మరింత రెచ్చిపోతున్నారంటున్నారు. బండ్ల మీద ఫ్యామిలీస్తో వెళ్తుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే సరైన బీటు కానిస్టేబుల్స్ కానీ లేకపోతే పోలీసు పారా కానీ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరేం చేస్తారో అన్న భయంతో వెళ్ళాల్సి వస్తున్నాను. ఇక్కడ కాలగొట్టలో ఇదే కాదు, విజయవాడలో చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఇజ్రాలు, బ్లడ్ బ్యాచి, దన్నమంటారు సమ్మదే అసహ్య కార్యకలాపాలు చేస్తున్నారు. ఈ మీద స్పందించాలి. అయితే కాలువ గట్లపై జరుగుతున్న అరాచకాలపై పోలీసులు మాత్రం రొటీన్ గానే స్పందిస్తున్నారు. కాలువ గట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామంటున్నారు పోలీసులు. 3 టీమ్స్ ఏర్పాటు చేసి గస్తీ ముమ్మరం చేయడం జరిగింది. ఇంతమునుపు ఒక సీఏ చూసే పనిని ఇప్పుడు 4 ఇన్స్పెక్టర్లను పెట్టేసి వాళ్ళని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఏ అఫెన్స్ ఉంటే వాళ్ళు వెనకాల ఎంఓ క్రిమినల్ వెనకాల పడటము, వాళ్ళ జైలు రిలీజెస్ మీద వాచ్ చేసుకోవడము. ఇప్పటికైనా బెజవాడ కాలువ గట్లపై పేట్రేగిపోతున్న కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. రాత్రి వేళల్లో స్ట్రీట్ లైట్స్ వెలిగేలా చూడాలని కోరుతున్నారు. అలానే రాత్రి వేళల్లో కాలువ గట్లపై ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బెజవాడవాసులు. మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో కానీ రోగాలు మాత్రం నయం చేస్తామంటున్నారు మంత్రాల వైద్యులు. నోటికొచ్చిన మంత్రాలు చదువుతూ జనం సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు. దైవదూతలమని చెప్పుకుంటూ భక్తులను బురిడీ కొట్టిస్తున్న ఈ నకిలీ బాబాలిద్దరూ అన్నదమ్ములు. ఒగ్గు మల్లయ్య, ఒగ్గు కుమరయ్య అనే ఈ ఇద్దరు బ్రదర్స్ మంత్రాలతో రోగాలు నయం చేస్తామంటూ ఏకంగా దైవ సన్నిధిలోనే దుకాణం తెరిచారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్లోని భ్రమరాంబ మల్లికార్జున ఆలయం ఈ అన్నదమ్ములిద్దరి అడ్డా. వచ్చిరాని మంత్రాలు చదువుతూ ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తామంటూ భక్తులకు టోపీ పెడుతున్న ఈ మాయగాళ్లు జనం సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు. ఒంటిపైకి సైతానొచ్చినా వదిలిస్తామంటూ పెద్ద డ్రామా క్రియేట్ చేస్తారు. నోటికొచ్చిన మంత్రాలు చదువుతూ వేప కొమ్మలు, పసుపు నీళ్లు చల్లుతూ జంతర్ మంతర్ చూమంతర్ చేస్తారు. అన్న మల్లయ్య ఓవైపు, తమ్ముడు కొమురయ్య మరోవైపు, ఇలా ఇద్దరు నమ్మి వచ్చిన భక్తులను పచ్చి మోసం చేస్తున్నారు. మేము పెద్దల నుంచి కూడా మేము మూడో మా తాత పనిచేసినాం, మా నాయన పనిచేసిన పెద్దల నుంచి అక్కడ గుడిగాడ పూజాలము. ఇట్లా వస్తారు పబ్లిక్, వాళ్ళ నమ్మకం ఏముందో వాళ్ళు వస్తారు, చూస్తారు, మొక్కిపోతారు అంతే. భక్తుల నుంచి ఏమీ తీసుకోమంటూనే టెంకాయలు, నిమ్మకాయలు, తాయెత్తులు అంటూ వ్యాపారం చేస్తున్నారు. భక్తులు భక్తితో ఇచ్చే కానుకలు వీటికి అదనం. మంత్రాల వైద్యం కోసం వచ్చే భక్తుల సంఖ్య 100లో ఉండడంతో ఆదాయం నెలకు 100,000 దాటుతుంది. దీంతో మంత్రాల వైద్యాన్ని ఓ వ్యాపారంగా మార్చేసి గారడీ చేస్తున్నారు ఈ బ్రదర్స్. ఇక్కడి భక్తులు కూడా వీరి మాయలో పడిపోయారు. బాబా తమ రోగాలను నయం చేశారని అమాయకంగా చెప్తున్నారు. ఇప్పటి వరకైతే మా దగ్గర అయితే మేము ఈ దేవుని నమ్ముతాం. మేము ఒక 15 కూడా నమ్మి కూడా ఈ దేవునికి పూజ చేస్తుంటాం, వస్తాం, తీర్థం తీసుకుంటాం. ఇప్పటి వరకు అయితే బాగుంది. ఇప్పుడు అకస్మాత్తుగా ఇంతకుముందు మా అన్న చనిపోయిండు, ఇప్పుడు మళ్ళీ మా తమ్ముడు వారం రోజుల సంది పండున్నాడు, తీర్థం తీసుకుంటే బాగుంటాడు అంటే కొంచెం నయం ఉన్నది. మళ్ళీ మంత్రించుకుందామని వచ్చినా లేచి మొత్తం ఇట్లా రోడ్ల తిరిగిన నేను, తిరిగితే సాయం బాగా చేసిండు, నన్ను బతికించిండు. నా తర్వాత నా పిల్లలకి, నా పెద్ద కొడుకు బాగాలేకపోతే సాయం మంచిగా చేసిండు.
అందుకని ఆ నమ్మకంతో వస్తాము, చూపించుకుంటాము. స్వామికి మా దగ్గర కలిగింది ఏదైనా ఉంటే పెడతాం, లేకపోతే లేదు. జనం సెంటిమెంట్ తో సాగుతున్న ఈ అడ్డగోలు వ్యవహారంపై టీవీ నైన్ నిఘా పెట్టింది. జరుగుతున్న తంతును చిత్రీకరించేందుకు వెళ్ళింది. టీవీ నైన్ కెమెరా ఎంటర్ అవగానే అంతా ఆగిపోయింది. దొంగస్వాములకు కోపం వచ్చింది. ఏమీ తెలియనట్టుగానే అమాయకంగానే ఉన్న దొంగస్వాములు కంటి చూపుతో భక్తుల్ని రెచ్చగొట్టేశారు. మీడియా ప్రతినిధులు ఉన్నంత వరకు మంత్రాలు వేసేది లేదని చెప్పేశారు. సెంటిమెంట్తో రెచ్చగొట్టి టీవీ నైన్ ప్రతినిధులపై తిరగబడేలా చేశారు. వారికి తోడు భక్తుల రూపంలో ఉన్న దొంగల అనుచరులు, కిరాయి గుండాలు పైపైకి వచ్చారు, కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ బురిడీ లీలలు ఓపెన్గానే జరిగిపోతున్నా ఎవరూ పట్టించుకున్నవారే లేరు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు ఇలాంటి 420 గాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే తీవ్రమైన అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉంది.